బహుజన సమాజ్ పార్టీ విధానాలని మేము ప్రచారం, ముఖ్యంగా రెండు రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మా పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ విధానాలు మార్చి ఏదైతే అంబేద్కర్ ఆలోచన విధానంతో ఉన్నటువంటి మా పార్టీ మా విధానాలు మార్చి ప్రజలకి అవసరాలు తీర్చేటువంటి కార్యక్రమంలోకి మేము పెడతాం. ముఖ్యంగా భూమి లేనటువంటి పేదలకు భూమిస్తాం. అలాగనే అందరూ కూడా ఈ రోజున గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయకులు బతుకుతున్నారు. వాళ్ళు స్వతంత్రం వచ్చిన కాడ నుంచి వాళ్ళకు భరోసా కల్పించేటువంటి అవకాశం ఈ ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా చేయలేదు. ఎందుకంటే ఎన్ని కూడా మనువాద దోపిడీ వర్గాల పార్టీ కాబట్టి ఈ భోజన కులాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకూడదు అనేటువంటి వాళ్ళకు ఉద్దేశం. కాబట్టి ముందుగా దాన్ని మేము ప్రధాన అంశంగా తీసుకున్నాం. కాబట్టి భోజన కులాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళకు కావలసినటువంటి జీవన విధానాన్ని జీవన ప్రమాణాలు పెంచుకునేటువంటి విధంగా వాళ్ళ ఆర్థిక వనరుల్ని వాళ్ళ ఆదాయాన్ని పెంచేటువంటి కార్యక్రమం చేస్తాం. అందుకని మేము ప్రధానంగా మా విధానాలు ఏంటంటే భూమి లేని పేదలందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా ఎకరం భూమి తప్పకుండా ఇవ్వాలనేటువంటి మా ఉద్దేశం. అలాగే చదువుకున్నటువంటి ఈ భోజన కులాలకు సంబంధించినటువంటి ఎవరైతే మన నిరుద్యోగులు ఉన్నటువంటి మా పిల్లకాయలు ఎవరైతే ఉన్నారో భోజన పిల్లలు వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు అలాగనే ఉపాధి అవకాశాలు తప్పకుండా కల్పిస్తాం. అలాగనే కాంట్రాక్ట్లు కానివ్వండి, మిగతా పరిశ్రమల్లో కానివ్వండి, మిగతా అన్ని రకాల ఆర్థిక అంశాల్లో వాళ్ళకి ప్రాధాన్యత పెంచుతాం. ఖచ్చితంగా భోజన కులాలకు సంబంధించిన వాళ్ళ యొక్క వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి జీవన విధానాలను వాళ్ళకి ఏర్పాటు చేయడానికి మా ప్రభుత్వం కృషి. దాంతోపాటుగా ఇంకొక విషయాన్ని దృష్టికి తీసుకొచ్చింది అంటే ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే, ప్రతి నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆ పార్టీ అధికార పక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేలు మొత్తం కూడా అవినీతితోటి మొత్తం ఎలక్షన్ ఒక 30 కోట్లు 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రకాల వనరులను వాటి చేతిలో పెట్టుకుని గొప్ప అవినీతి కార్యక్రమాల్లో మునిగి తెలిపిపోతూ ఉన్నారు. అందుకని ప్రజలకు అందాల్సింది కూడా అందట్లేదు. ప్రజల యొక్క కనీస అవసరాలు కనీస సమస్యలు పరిష్కరించడం కూడా సిద్ధంగా లేదు. కాబట్టి బహుజన సమాజ్ పార్టీ ద్వారా మేము చెప్తుందంటే బహుజన సమాజ్ పార్టీ ద్వారా ఎవరైనా సరే ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు మీ నియోజకవర్గంలో కూడా ఎన్నిక చేసుకుంటే తప్పకుండా మీకు సేవకుడుగా ఉంటారు. భారత రాజ్యాంగంలో మనకి ఇచ్చినటువంటి అనేక అవకాశాలు కానీ హక్కులు కానీ మీకు అందరికెట్టుకుని చూడగలుగుతారు. అది ఒక బహుజన సమాజ్ పార్టీ తరఫున గెలిచేటువంటి ఒక ఎమ్మెల్యేకే అవకాశం ఉంది, అలా చేయగలుగుతారు. ఈ దోపిడీ వర్గాలకు సంబంధించిన ఈ పార్టీ మనం చేయరు. ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి మీరు ప్రభుత్వం మా చేతులకు ఇవ్వండి, మీ జీవితాలు మార్చు. అలాగనే కనీసం ఏ నియోజకవర్గంలో ఒక అభ్యర్థి ద్వారా గెలిపించుకుంటే మీ నియోజకవర్గానికి అన్ని రకాలైనటువంటి సమస్య పరిష్కారం చేయడంలో ఆ అభ్యర్థి మీకు ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలిచినట్టు అభ్యర్థి మీకు ఉంటాడనేటువంటి ఈ ప్రచారంతో మేము రాబోయే ఎన్నికల్లో గ్రామాలలో గెలిపితే దాన్ని ఆ విధంగా చైతన్యపరిచి ఓట్లు మేము గెలుచుకొని మేము గెలవటానికి సిద్ధంగా ఉన్నాం. బహుజన సమాజ్ పార్టీ అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అందరి ఐక్యతతో కదా సార్ రాబోయే ఎన్నికల్లో, అంటే బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని? తప్పకుండా బీసీలకి ప్రాధాన్యత ఇవ్వాలంటే మా ఉద్దేశం. వాస్తవానికి ఏంటంటే బహుజన సమాజ్ పార్టీ బీసీల పార్టీ, ఎవరైతే ఎనుకొండ కులాలు సూత్ర కులాలకు సంబంధించినటువంటి మహానుభావులు ప్రారంభించినటువంటి ఈ భోజన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పార్టీ. కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూజ సాహు మహారాజ్ నారాయణపూర్ ఏదైతే మహానుభావులు ఉన్నారో వాళ్ళు ప్రారంభించిన ఉద్యమాన్ని ఈరోజు బహుజన సమాజ్ పార్టీ నడుపుతుంది. కాబట్టి ఈ పార్టీయే బీసీలు ప్రారంభించినటువంటి పార్టీ. కాబట్టి సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భోజన ఉద్యమంలో కానీ భోజన రాజ్యాంగంలో కూడా భాగస్వామ్యం కావాలి. అందుకని మేము చెప్తున్నాం అంటే ఈ రాష్ట్రంలో బీసీలకి మేము చెప్తున్నాం ఏంటంటే ఈ జనాభా ప్రాతిపదికం మీద మీకు ఖచ్చితంగా మేము కాబట్టి ఎన్నికల్లో సూచిస్తాం. అందరూ బీసీ సహోదరులను వచ్చి బహుజన సమాజ్ పెట్టారు పోటీ చేసి గెలిచి రాబోయేటువంటి ప్రభుత్వంలో మీరే ముఖ్యమంత్రి అవ్వండి అని కూడా మేము ఈ రోజున బీసీ సోదరులందరికీ చెప్తాం. చాలా ధన్యవాదాలు సార్. బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో పోటీ చేస్తుందని సార్ చెప్పారు. అన్ని సామాజిక వర్గాలకి సమాన ప్రాతిపదికన సీట్లు పంచే ఏర్పాటు కూడా సార్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో శ్రీ బక్కా పరంజేతి గారి ఆధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీ విస్తృతంగా ప్రచారంలోకి వెళ్తుంది, ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్తుంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది. సో మాతోటి ఈ 10 నిమిషాలు గడిపినందుకు చాలా సంతోషం సార్. అందరికీ జయభీమ్ తెలియజేస్తుంటూ ఇస్తున్నాం.